ఓ రకంగా అంతే. ఇప్పుడు వాస్తవంగా మొన్న స్పీకర్ ఎన్నిక సందర్భంలో వీళ్ళు పోటీకి పెట్టినప్పుడు బీజేపీ ఫోన్ చేసి అడిగింది జగన్ మద్దతు ఇచ్చారు, వీళ్ళు అనౌన్స్ చేశారు. ఓటింగ్ అయితే జరగలే, పెడితే బీజేపీ వైసీపీ కోటేసేది. అంటే ఇక్కడ సంకీర్ణంలో సీట్లు తగ్గడం అన్నటువంటిది సొంతగా బీజేపీకి ఒక ఇబ్బంది, అది ఇట్లాంటి వాళ్ళకు ఉపయోగం ఓ రకంగా. రెండోది, ఇదివరకు నవీన్ పట్నాయక్ వాళ్ళకి క్లోజ్, అయితే ఒరిస్సాలో ప్రత్యర్థులే. ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయకే గది దిగేటప్పటికి పార్లమెంట్ సీట్ ఒక్కడ కూడా రాలేదు వాళ్ళకి. మొత్తం బీజేపీ గెలుచుకుంది, ఒకటి కాంగ్రెస్ నవీన్ పట్నాయక్ గది దించింది బీజేపీ. కాబట్టి ఆ కోపంతోనే ఆయన ఉంటాడు. అవును, వాళ్ళకు ఉన్నది 11 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ జనతా దళ, 9 మంది. వాళ్ళు దశల వారీగా దిగిపోతారు. అవును, అదే 2026 అయిపోద్ది, వీళ్ళకి పెరుగుతారు, రెండు చొప్పున పోతా ఉంటారు, ముగ్గురు పోతా ఉంటారు. ఇక్కడ టీడీపీ కూడా కలిసి వస్తుంది, పెరుగుతారు వీళ్ళకి కూడా. అంతే, ప్రస్తుతానికి ఏంటంటే రాజ్యసభలో ఇబ్బంది పడే పరిస్థితులు ఏం లేవు బీజేపీకి. పూర్తి మెజార్టీ ఉంది వాళ్ళకి, ఇప్పుడు కూటమిగా ఎన్డీఏ కూటమిగా పూర్తి మెజార్టీ ఉంది. ఈవెన్ ఇటు వైసీపీ లాంటి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి టూ థర్డ్ లాంటి వాటి దగ్గర కొంత ఇబ్బంది ఉంటుంది. టూ థర్డ్ లాంటి